జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి డెబ్బై ఏళ్ళ గణతంత్రం మనది ప్రజాస్వామ్యం మన ఊపిరి కానీ స్వాస తీసుకోవడమే కష్టమవుతోంది ఓట్ల ఆకలితో ఉన్నోడు ఖజానాలు కొల్లగొట్టి విసిరి పారేస్తున్న ఆల్ ఫ్రీ పథకాలు ఒక అనుత్పాదక బద్దకస్తుల సమాజానికి తెరతీశాయి స్వేచ్ఛ భారత్ లో నిలబడ్డ ఉలికిపాట్లు మాత్రం తప్పడం లేదు సంక్షేమ పథకానికి పొలిటికల్ డిక్షనరీలో అర్థమే మారిపోయింది ఇవాళ వెల్ఫేర్ స్కీమ్స్ అంటేనే జనాన్ని చెయ్యి చాచి అడుక్కునే బిచ్చగాళ్లుగా మార్చేవి స్వయం శక్తిని సమకూర్చుకోలేని వాళ్ల నిస్సహాయతను నిట్టూర్పుల్ని సొమ్ము చేసుకునేవి ఈ ఆల్ ఫ్రీ సంస్కృతి ఎవరి ప్రయోజనాల కోసం అసలు చిసలు పర్యవసనం ఎంత ప్రమాదకరం ఢిల్లీ నుంచి వద్దన్నా ఊడిపడిపోతున్న పథకాల ఒకవైపు ఉప్పు పప్పు కారపొడి చింతపండు పొట్లం కట్టి మరీ చేతుల్లో పెట్టే రాష్ట్ర సర్కారులు ఇంకోవైపు ఇలా ఇద్దరు తల్లుల మధ్య మరీ మురిపెంగా పెరిగిపోతున్న ఈ గారాల అబ్బాయిలైనా గారాల అమ్మాయిలైనా రేపటి రోజున పనిలోకి వెళ్ళి కష్టపడడం ఎందుకు చెమటోడ్చాల్సిన కర్మెందుకు సరిగ్గా ఇక్కడే జాతీయ ఉత్పాదకత పడిపోయి వృద్ధి రేటు అడుగంటిపోయేవి ఆర్థిక మాధ్యాల లాంటి నెత్తి నెత్తిమీద పడి దేశ భవిష్యత్తును కుళ్లబోడి చేసేది జనాభా కంటే వేగంగా వృద్ధి చెందుతున్న పేదల సంఖ్యను కళ్ళెవ్వేయటం మానేసి ఉన్న పేదల్ని లెక్క పెట్టుకుని గోరుముద్దలు తినిపించాల్సిన ఈ అగత్యం ఎందుకు పడుతున్నట్టు కటిక పేదలకు కేరా ఫెడ్రస్ మన గ్రామీణ భారతం పంట విరగబండిన పొలం పచ్చగున్న బతుకు బండబారిపోతున్న వైనాలే మన ఊళ్ళ నిండా వెక్కిరించేది అందుకే వ్యవసాయాన్ని లాభదాయకం చేయడం కూలీ బతుకులకు కాచింత భరోసా కల్పించడం ఇవే ఇవాటి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ప్రాథమిక బాధ్యతలు రైతుకు దక్కాల్సిన గిట్టుబాటు ధరకు అడ్డం పడిపోతున్న నరకాసుల్ని ఏరిపారేయడమే ఇక్కడ జరగాలి మార్కెటింగ్ వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయిన మధ్య దళారీలు పురుగుల మందుల కల్తీలు విత్తన పంపిణీల్లో అక్రమాలు ఇవన్నీ పీడిత రైతాంగపు శాశ్వత సమస్యలు బడ్జెట్ పద్ధుల్లో కాచిన్ని నిధులను విధులిస్తే గ్రామీణ రోడ్లన్నీ బాగుపడిపోతాయి రైతుకు రవాణా ఖర్చు కాస్తలో కాస్తైనా తగ్గి ఊరట లభిస్తుంది మోటారు బావులకు కోతల్లేని కరెంటునిస్తే నీటి కటకట నుంచి దూరమై వర్షాభావం నుంచి రైతు గట్టెక్కిపోతాడు ఇటువంటి కనీస అత్యవసర చర్యలు మానేయడం వల్లే ఇవాళ మన రైతు సీజనల్ బిచ్చగాడిగా మారిపోయాడు సబ్సిడీల కోసం సిగ్గుపడకుండా చేతులు చాపుకుంటున్నాడు ఢిల్లీ వైపు తిరిగి దండం పెట్టుకుంటున్నాడు లేకపోతే అన్నదాతకేంటి ఈ ఆహార భద్రత ఖచ్చితంగా ఇదో సిగ్గుమాలిన ఆత్మగౌరవ సమస్య అరవయో దశకంలో అమెరికా నుంచి తిండి గింజల్ని దిగుమతి చేసుకున్న దీనావస్థ మన అఖిల భారత సర్కార్లది సదరు దౌర్భాగ్యకరమైన చరిత్రను ఇవాళ మన రైతన్న తిరగరాసి కనీసం వంద కోట్ల మంది ఆకలి తీర్చగలిగే ఆహార భద్రతకు సరిపడా ముడి సరుకును సిద్ధంగా ఉంచేశాడు మనందరి ముందు ఇలానే విస్తళ్లు పరిచేశాడు ఇక్కడ అన్నీ ఉన్నాయి నోట్లో శనిగాడే అడ్డం అవును మన దేశంలో ఆహార కొరత అన్న మాటకే అర్థం లేదు ఎందుకంటే ఇక్కడ ఆహారోత్పత్తి అంచనాలను మించిపోతోంది గోధుమ నూనెగింజలు పప్పు దినుసులు లాంటి దిగుబడులన్నీ సర్కారులను సంతుష్టపరుస్తూనే ఉన్నాయి ఇలా ఏఐటికాయుడు పంటలు విరగబండిస్తున్నా ఆత్మహత్యలు మాత్రం ఎందుకో ఆగిపోవడం లేదు పరిహారం పంచిపెట్టడం కోసం సభా సంఘాలంటూ చట్టసభల్లో వినిపించే అరుపుల కేకలకైతే అంతే లేదు ఇవేవి నా పరిధిలోకి రావంటూ తప్పించుకు తిరిగే వ్యవసాయ మంత్రి తప్పు తప్పుండకపోవచ్చు ఎందుకంటే మన క్యాబినెట్లో గిడ్డంగులకు ఒక మంత్రి ఎరువులకు ఒక మంత్రి ఇరిగేషన్కి ఒక మంత్రి కరెంటుకి ఇంకో మంత్రి ఇలా వాటాలు వేసుకుని మరీ పోర్టుఫోలియోని పంచుకున్న పాలకులు మనోళ్ళు ఇక్కడ ఒక్కటే బ్యాలెన్స్ ఆత్మహత్యల డిపార్ట్మెంట్కి కూడా ఒక మంత్రిగారు ఉంటే సరిపోయేదన్నది ఒకరొక ట్రాజికల్ సెటైర్ ఎందుకంటే అన్నం మెతుకులు దొరక్క మన రాష్ట్రంలో రెండు నెలల గ్యాప్ లో తొంభై మంది పత్తి రైతులు పురుగుమందు తాగి పైకెళ్ళిపోయిన గతం ఒకటి మన్ని ఇంకా వెక్కిరిస్తూనే ఉంటుంది పైపెచ్చు అదొక నేషనల్ రికార్డ్ కూడా కరువు కాటకాల్ని రెగ్యులర్ గా చూస్తున్న మన రైతాంగంలో అయితే ఆత్మహత్యల గ్రాఫ్ ఎప్పుడూ పైపైకే చూస్తోంది ఎండకు వానకు వెరవకుండా చెమట చుక్కల్ని ధారపోసి పంటల్ని బేసుగ్గా పండిస్తున్నా ఈ పుష్కలత ఎందుకు కొరగాకుండా పోతోంది పంట గింజల్ని పంచిపెట్టడం దగ్గరే ఢిల్లీ దర్బార్ ఎప్పుడూ ఓడిపోతోంది అడపాదడపా కరువులొచ్చి మీదపడి పెట్టుబడిని మట్టిపాలు చేస్తే తప్ప రైతు దిగుబడి దగ్గర రాజీ పడ్డం ఎప్పుడో మానేశాడు అయినా సదరు అన్నదాత మాత్రం అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆగర్భ దరిద్రుడిగానే ఉండిపోయాడు దారిద్ర్య రేఖకు దిగువనే ఉండిపోయిన జనాభాలో డెబ్బై శాతం మంది మన గ్రామీణులే రైతు కాలం ఐదేళ్లకు ఒకసారి రంగు మార్చుకొని స్టేజ్ మీదకెక్కే ఈ ప్రభుత్వాలు అన్నీ కృతజ్ఞత లేని కర్కశమైన జడ పదార్థాలే వాళ్ల ఓట్ల ఆకలికి సరెండర్ అయిపోతున్న సగటు ప్రజానికం తమ బతుకుల్లో మార్పు కోసం కనీసం ఎన్నికలప్పుడు చేయి చాచడం మానేస్తే ఎంత గొప్ప సూర్యోదయాలు సృష్టించుకోవచ్చు ఆ విషయం ఎవరు ఎవరికి చెప్పాలి ఓట్ల కోసం ఒక ఆల్ ఫ్రీ సంస్కృతిని పెంచి పోషిస్తున్న రాజకీయ నటీనటులకు ఇది తప్పని ఎవడు చెప్పాలి